అబ్బా లవ్ చేస్తే ఇట్లాంటి అమ్మాయిని లవ్ చేయాలనుకుంటామా? నా మనసుకైతే అది నువ్వే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి టెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూశారు, అయితే కాపీరైట్ ప్రాబ్లమ్స్ నేను పూర్తిగా వినిపించకుండా మ్యూట్ చేశాను. అందుకోసమే ముందుగానే క్రియేట్ చేసి డెమోని టెలిగ్రామ్లో పెట్టాను. ఓకేనా? ఫుల్ డెమోని టెలిగ్రామ్లో చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది మీకు. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి, ఇన్స్టాగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎందుకంటే టెలిగ్రామ్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూస్తారని. ఓకేనా? ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా నేను వాడిన కైన్మాస్టర్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో టాప్లో పిన్ చేసి ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి లాస్ట్కి వెళ్తే ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. ఇలా ఓపెన్ అయిపోతుంది. మీరు ఎక్కడికైతే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నారో April 9కి సంబంధించిన డైలాగ్ లిరికల్ ప్రీసెట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ అవటం స్టార్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అవటం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ పైన ఇలాంటి నోటిఫికేషన్ వస్తుంది, మీ దగ్గర కానీ ఎఫెక్ట్స్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోమని. పైన డౌన్లోడ్ ఆల్ అని వస్తుంది, ఆ డౌన్లోడ్ క్లిక్ చేస్తేనే ఎఫెక్ట్స్ అనేది డౌన్లోడ్ అయిపోయి ఇలా ఓపెన్ అయిపోతుంది. మీరు ఇందులో సైజ్ అడ్జస్ట్మెంట్లు ఏం చేయొద్దు, మీరు జస్ట్ ఫోటోస్ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఫోటోని క్లిక్ చేశాను, సిజర్ సింబల్ పైన మీడియా సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి, మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ని ఇక్కడికి వన్ బై వన్ అయితే తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, ఈ ఫొటోస్ రీప్లేస్ అయిపోయింది. అండ్ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, సిజర్ సింబల్ పైన మీడియా సింబల్. అండ్ మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, రీప్లేస్ అయింది. ఇలా రీప్లేస్మెంట్ చేయాలని చెప్తున్నాను చూడండి, మీకు ప్రతి ఫోటోని ఇలా రీప్లేస్ చేయండి. ఓకే, ఇలా కంప్లీట్గా రీప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం మీకు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఓకేనా? ఫోటోస్ రీప్లేస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్కి వస్తారు కదా, లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్, ఈ వైట్ ఇమేజ్ ఎండింగ్ వరకు వచ్చి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ కట్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో, ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసి కింద వీడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయండి. డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావడం, లేయర్ ట్యాప్ చేయటం, మీడియాని ట్యాప్ చేయటం. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో షాడో ఇమేజ్ని ఇక్కడికి తీసుకొని చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి కొంచెం పైకి జరుపుకొని కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్. ఓకేనా? లాస్ట్కి వెళ్తే హ్యూ అని ఉంటుంది, ఇందులో -30 పెట్టుకోండి, 30-31 అట్లా పెట్టుకోవచ్చు. పైన టిక్ మార్క్ అవసరమైతే కొంచెం సాచురేషన్ కూడా పెంచుకోండి. పైన రైట్ మార్క్, ఈ ఫోటోని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి షాడో ఇమేజ్ని. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చేయండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క పార్టికల్స్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేసి చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయండి. చేసిన తర్వాత ఇదే పార్టికల్స్ వీడియో కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీను ఇలా అప్లై చేయండి. అండ్ ఈ పార్టికల్స్ వీడియోని పక్కకు చెప్పి కొంచెం ఇలా రొటేషన్ చేసుకుందాం. చిన్నగా చేశాను, ఈ రొటేషన్ చేసుకుందాం. చేసుకుని ఇలా పైకి జరిపాను, ఇలా పైకి పెట్టేశాను రైట్. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి, మీకు ఇలా వస్తుంది ఫోటో యానిమేషన్, చూడటానికి కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన దీనికి సంబంధించిన ఫ్లవర్ పార్టికల్స్ వీడియో ఉంటుంది, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఇనబుల్ చేసి కొంచెం కీ కలర్ అడ్జస్ట్మెంటు. అండ్ ఈ యొక్క ఫొటోస్ దగ్గరకు వచ్చి ఫస్ట్ ఫోటో దగ్గరికి వైట్ ఇమేజ్ దగ్గరకు వచ్చి ఈ రోజ్ పార్టికల్స్ వీడియోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ కట్ చేయండి. కట్ అయింది కదా, ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చి ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయండి, వీడియోది పార్టికల్స్ వీడియోది ఇంకంతే. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బ్లాక్ బోర్డర్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్,
ఈ బోర్డర్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోని ఎలా సేవ్ చేసుకుంటారంటే షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్ పెట్టి, బిట్రేట్ మాత్రం 15 MBPS పెట్టి సేవ్ చేయండి. మంచి క్వాలిటీ వస్తుంది. ఈ విధంగా మనమైతే ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.